ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దమయంతి, ఎందుకు వదినా? భోజనానికి ఆలస్యం అవుతుంది, కాస్త పాత్రలు తోమేస్తావా? నేను కూరగాయలు తరిగి వంట మొదలు పెడతాను. ఏదే, నేను అంట్లు తోమలా? తలో పని చేస్తే వంట త్వరగా పూర్తవుతుంది కదా. అదిగో వసు వదినొస్తుంది కదా, తనంతో మనొచ్చుగా. వసుకి వేరే పనులున్నాయి. అంటే ఏ పని పట్టలేందని నేనే అనమాట. అందుకే నాకు పనులు చెప్తున్నావా వదినా? మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది దమయంతి. అంతేలే వదినా, ఎంతైనా మీరు మీరు తోడుకోడళ్ళు. నేను పరాయిదాన్ని, పల్లెటూరు నుంచి వచ్చాను. మీకు పని మనిషిలా కనిపిస్తున్నాను. నిన్ను పని మనిషి అని ఎవరన్నారు దమయంతి? పనిలో కాస్త సాయం చేయమన్నాము అంతేగా. ఏమైంది వసు? చూడు పెద్దమ్మా, నేను ఇంటికొచ్చి తేరగా తిని ఉంటున్నానని వదిన్లు అంటున్నారు. అలా మేమెప్పుడన్నాం దమయంతి? మీ మాటలకు అర్థం అదే కావుదినా. నోరు మాట్లాడుతుంటే నుదురు వెక్కిరించింది అన్నట్టు మీ మాటల్లో వ్యంగ్యం నాకు తెలియదు అనుకున్నారా? దమయంతి మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నట్టుంది, దీనికి వేరే పనే లేదు. తన వల్ల మన ప్లాన్ చెడిపోకూడదండి. మేము ఆ ఉద్దేశంతో నీకు పని చెప్పలేదు దమయంతి. అందరూ తలో చేయివేస్తే త్వరగా పని అవుతుంది కదా అని చెప్పాము. అంటే నేను పనులు చేయడానికి ఇక్కడికొచ్చానా? ఊరికే గొడవ ఎందుకే? పని చేయడం నీ వల్ల కాకపోతే చెయ్యలేను అని చెప్పు, వాళ్లే చేసుకుంటారు. ఇదిగో పెద్దమ్మా, పని చేయడానికి నాకే ఇబ్బంది లేదు. ఇంటి మనిషిలా పనులు చెప్తే సంతోషంగా పనులు చేస్తాను, గాని ఇదిగో మరీ పని మనిషికి చెప్తున్నట్టు చెప్తే మనసుకి కష్టంగా ఉంటది. నిన్నిక్కడ ఎవ్వరూ అలా చూడరు. నీకు చేతనైతే పని చెయ్యి, లేదంటే వదిలేయ్. నమస్కారం అమ్మా. నమస్తే. వసు, వెళ్ళి నగలు తీసుకురా. పావని, నువ్వు వెళ్ళి వంట పని చూడు. అలాగే అత్తయ్య. ఆంటీ, మన ప్లాన్ లో పార్ట్నర్ వచ్చాడు. అమ్మో, ఇన్ని నగలే? పెద్దమ్మ ఇంట్లో పెద్ద నగలు కొట్టే ఉన్నట్టుంది. ఏం లేదు అదనా, నడుస్తూ తూలి పడిపోయింది. ఏం కాలేదు కదా? ఏం కాలేదు అత్తయ్య. కాస్త చూసుకున్నాడవ్వే, నువ్వు బట్టి మనిషివి కూడా కాదు కదా. అమ్మా, మెరుగు పెట్టడం పూర్తయింది, ఒకసారి చూసుకోండి. బాగున్నాయి వసు,
అతనికి డబ్బివ్వు. నగలు జాగ్రత్తగా పెట్టువసు, రేపు పూజ అయ్యాక ఎవరి నగలు వాళ్ళకి ఇచ్చేసే. అలాగే అత్తయ్య. నాకే గనక అన్ని నగలుంటే ఈ ఇంటికి వచ్చేదాన్నే కాదు. అమ్మా, చెప్పినట్టు చేసావు కదా. చేశానమ్మా, అసలు నగలు నాతో తీసుకొచ్చి నకిలీ నగలు వాళ్ళకిచ్చాను. ఇదిగో తీసుకోండి. మంచి పనుడివే, నీ చేతి వాటం చాలా బాగుంది. చూపులు తిప్పుకునే లోపే సొమ్ములు కొట్టేశాం. కింద తీసుకో నీ కష్టార్జితం. కష్టపడి నగలు కొట్టేస్తే ఈ కాస్త డబ్బులు ఇస్తున్నారేంటమ్మా? మా ఆస్తి మొత్తం రాసివ్వమంటావా ఏంటి? ఇచ్చిన దాంతో తృప్తి పడు, లేదంటే నగలు కొట్టేశావని మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను. అంత పని ఎందుకులేమ్మా, ఉంటా. అసలు నగలు మన చేతిలోకి వచ్చేసాయే. అవునండి, అనుకున్నట్టుగా నగలు కొట్టేశాం. వీటిని దాచేసి రేపు బస్ అక్క పని పెట్టాలి. రేపు దాన్ని ఏడిపించేదాకా వదులుతామా? మూడు చెరువులు నీడు తాగిద్దాం. బస్సు ఒక్క జన్మలు మళ్ళీ మన జోలికి రాకుండా చేయాలండి. రేపు జరిగే అవమానం ఎలా ఉండాలంటే బస్సు ఒక్క మన వైపు చూడటానికి భయపడాలి. నిన్ను నన్ను ఆ బస్సు ఎన్నోసార్లు కొట్టింది, రేపు అన్నింటికి బదులు తీర్చుకోవాలి. వీలైతే నేను బస్సు రెండు చెంపలు వాయిస్తాను. మీరు పెద్దవాళ్ళు కాబట్టి బస్సు ఒకరిని కొట్టగలరు, నాకు అదృష్టం లేదండి. నేను చెంపదెబ్బలు కొడితే నువ్వు మాటలతో కొట్టవే. ఒంటి మీద పడే దెబ్బ కన్నా మనసు మీద పడే దెబ్బ చాలా గట్టిది. వసు కుమిలి కుమిలి చస్తుంది. అవునంటి, వసు అక్కని రేపు మాటలతో చీల్చి చెండాడతాను, తల ఎత్తుకోకుండా చేస్తాను. పద, ఆ వసుకి తెలియకుండా ఈ నగలని దాచిపెట్టాలి. పద. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.